దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మనం పరిశీలిస్తే ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా ఉంటావు. ఎప్పుడు నిర్దోషిగా నువ్వు ఉంటావో నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ పై 13వ వచనం కానుండి మనం చూస్తే ఏం చేస్తే మనం నిర్దోషిగా ఉంటాం? ఇప్పుడు ప్రస్తుతం మనం దోషులమా? ఒక్క మాట మనం ఆలోచిస్తే మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం మన పాపమే అంటాడు. మన ప్రార్థనలకి దేవుడు రెస్పాండ్ అవ్వకపోవటానికి గల కారణం మన దోషమే అంటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మీ పాపములే మీకు దేవునికి అడ్డంగా ఉన్నాయి, మీ దోషాలే ఆయన ముఖాన్ని మీకు మరుగుపరుస్తున్నాయి, అందుకే ఆయన ఆలకించట్లేదు కనుక. అంటే ఇప్పటి వరకు మనం దోషిగా ఉన్నామేమో ఆయన దగ్గర. అయితే నిర్దోషి అయిపోవాలి దేవుని ముందు అంటే బైబిల్లో ఇంకో చోట ఇంకో మాట రాయబడింది. 32వ కీర్తన అంటాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ధన్యుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడితే నిజంగా ధన్యులం అయిపోతాం. పాపాలకి పరిహారం, అతిక్రమాలకి పరిహారం పొందితే నిజంగా అదృష్టవంతులం అయిపోతాం, ధన్యులం అయిపోతాం. అయితే మనం మన అతిక్రమాలకు పరిహారం పొందాలంటే, మనం దేవుని దృష్టిలో నిర్దోషి అని ఎంచబడాలంటే మనం ఏం చేయాలి? ఇది 13వ వచనం నుండి మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. దేవుని సన్నిధిలో భక్తి చేసేటప్పుడు అటో కడుగు ఇటో కడుగు అని మనం ఉండకూడదు. ఫుల్ కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో మనస్సు తిన్నగా దేవుని మీద నిలిపి, దేవుని మీదే మనస్సు ఉంచి, దేవుని మీదే విశ్వాసం ఉంచి, ఈ దేవుని నమ్ముకున్నాను, ఖచ్చితంగా నా దేవుడు నా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా ఈయనే సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నా పరిస్థితులు మారుస్తాడు, మంచి రోజులు నాకు ఇస్తాడు అని మనస్సు తిన్నగా ఆయన మీదే నిలపాలి. మనసు తిన్నగా నిలపాలి మనం ఆయన మీదే. అలా నిలిపితే రెండోది, మన చేతులు ఆయన వైపు చాపిన ఎడల అంటాడు. చేతులు చాపటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, అయ్యా నాకు నేనుగైతే నేనేమీ చేసుకోలేనయ్యా, నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, అయ్యా నాకు ఉండడానికి అందరూ ఉన్నారు కానీ వారు ఏ విధంగానూ నాకు సాయం చేయలేరయ్యా, నన్ను ఈ పరిస్థితి నుండి బయటికి పెట్టలేరయ్యా, నాకు ఈ రోగం నుండి తగ్గించలేరయ్యా, అయ్యా నాకు ఉండటానికి అందరూ ఉన్నా, నాకు ఉండటానికి అన్నీ ఉన్నా, ఈ వ్యాధి నుండి నన్ను బయట పెట్టలేరు, ఈ సమస్య నుండి నన్ను బయట పెట్టలేరు, అయ్యా నేను ఒట్టి చేతులు ఎత్తుతున్నాను, రిక్త హస్తాలతో నీ వైపే చూస్తున్నాను, ఎదిక్కు లేనివాణిగా, ఏ సహాయం లేనివాణిగా నేనున్నానయ్యా, ఒట్టి హస్తాలతో నేనున్నానయ్యా అంటం. దానికి సాదృశ్యమే చేతులు పైకెత్తడం. అలా చేతులు పైకెత్తితే 14వ వచనంలో అంటాడు, పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నువ్వు దాన్ని విడిచిపెడితే. అలా మనం ప్రార్థన చేస్తున్న సమయంలో ఒకవేళ మనం మది మనకి తెలియపరుస్తూ ఉంటుంది మన మనస్సు, పలానా పాపం నీలో ఉంది కదా, ప్రార్థన చేస్తున్నావు కానీ పలానా దోషం నీలో ఉంది కదా, ప్రభు ముందుకు వచ్చావు కానీ పలానా పొరపాటు నీలో ఉంది కదా, ఎవరో మనకి చెప్పక్కర్లా, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ పాపం మన దగ్గర ఉంది, మన చేతుల్లో ఉంది అని తెలిస్తే, పాపం మనలో ఉందని తెలిసి అది ఉంచుకోకూడదు. ఒక చోట అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకింపకపోవును అంటాడు. అంటే పాపం ఉంది అని తెలిసి కూడా దాన్ని ఉండనిస్తే దేవుడు మన మనవి ఆలకించడు. ప్రార్థన చేసిన 40 రోజులు ఉపవాసం ఉన్నా, అంత మాత్రమే కాదు తెల్లవారుజామున 3 లేచి మోకాళ్ళు లేచిన, మన మనసులో పాపం ఉందని తెలిసి అలానే దాన్ని తొలగించుకోకుండా అలానే ఉంచుకొని మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని వ్యర్థమైపోతాయి. అందుకే ఇక్కడ అంటాడు, పాపం ఉందని తెలిసి దాన్ని విడిచిపెట్టేస్తే. ఆ తర్వాత అంటాడు, నీ గుడారంలో నుండి దుర్మార్గమును నీవు కొట్టివేసిన ఎల్లా. గుడారం అంటే గుండె గుడి, మన హృదయం. ఆ హృదయంలో నుండి
దేవునికి ఇష్టం లేని అదుర్మార్గం, దేవునికి ఇష్టం లేని చెడు నడత, దేవునికి ఇష్టం లేని ఏదైనా మన హృదయంలో ఉంటే దాన్ని మనం తీసేసుకుంటే, గుడాలను తీసేసుకుంటే అప్పుడు అంటున్నాడు ఈ నాలుగు పనులు చేస్తే అప్పుడు నిర్దోషిగా ఉంటాను. నిశ్చయంగా చెప్తున్నా నిర్దోషిగా ఉంటావు. ఎప్పుడైతే నిర్దోషిగా ఉంటావో నిర్దోషిగా ఉన్నవాడిని అదృష్టవంతుడిగా చేస్తాడు దేవుడు. అదృష్టవంతునిగా చేస్తే సంతోషిస్తావు. మామూలు సంతోషం కాదు, చెప్పసక్యం కానంత సంతోషం కలిగిద్ది. ఇక కింద వచనాలు చదివితే అంటాడు, అప్పుడు నీ బ్రతుకు 17 వచనం మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు చూడగలమా? చూడలేనంత తేజస్సు, అంత అధికంగా మన బ్రతుకు ప్రకాశించేటట్టు చేస్తాడంట. అంత మాత్రమే కాదు, ఒకవేళ చీకటి కమ్మినా అంటే కష్టం వచ్చినా అది అరుణోదయం వలె కాంతిగా ఉండను. ఒకవేళ మనుషులం కాబట్టి చిన్న చెదక చిన్న సమస్య వచ్చినా మళ్ళీ ఎలాగైతే రాత్రి చీకటి పడిందో మళ్ళీ ఎలాగైతే అరుణోదయం మళ్ళీ తెల్లవారుజాము ఎలా వస్తుందో అలా అప్పటికప్పుడే మళ్ళీ మంచి రోజులు వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వచ్చినా మళ్ళీ అప్పటికప్పుడే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇదిగో ఎలా జరగాలంటే దేవుని దృష్టిలో మనం నిర్దోషిగా ఉండాలి. నిర్దోషిగా ఉంటే మనల్ని ధన్యులుగా చేస్తాడు, హృదయపూర్వకంగా గంతులేసి సంతోషించేటట్టు చేస్తాడు. ఇప్పుడు ఇంతకీ నిర్దోషి అవ్వాలంటే ఏం చేయాలో మీరు విన్నారు కదా. అలా జీవిస్తూ నిర్దోషి అయి దేవుని దగ్గర నుండి సంతోషకరమైన జీవితం మనం పొందుదాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. మీరు అంటున్నారు నిశ్చయంగా ఖచ్చితంగా నువ్వు నిర్దోషివవుతావు. ఎప్పుడైతే మేము నిర్దోషులమవుతామో మేము అదృష్టవంతులమవుతాం తండ్రి. ఎందుకంటే మీ ద్వారా మీ దగ్గర మేము నిర్దోషిగా కనబడితేనే ధన్యులమైపోతాం, అదృష్టవంతులమైపోతాం. అప్పుడు మా ప్రతి ప్రార్థన మీ దగ్గరికి వస్తుంది, ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. నిజంగా మేము సంతోషిస్తామయ్యా, గుండె లోతుల్లో నుండి సంతోషిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో అలాంటి కృపను అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.